జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన కొంతమందిలో వచ్చిన చర్చ నేను మీ ముందుంచుతాను. సో బేసికల్లీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి ఉండాలి. కరెక్ట్. ఏదైనా సరే ఒక సందర్భంలో నేను ఒక నాయకుడు అంటే మార్చాలన్నా మార్చగలగాలి, ఉంచాలన్నా ఉంచగలగాలి, ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో ఒక విల్ ఉండాలి. నిజానికి ఆ డిసైసివ్ నేచర్ ఉండాలి. అది బీజేపీలో మాత్రమే ఎక్కువగా ఉంది, మిగతా పార్టీల్లో లేదు అని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. బేసికల్లీ ఇప్పుడు కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఓడిపోతామని తెలుసు, దానికి సంబంధించిన సర్వేలు రిపోర్ట్లు ఎన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు మనం క్లీనప్ ప్రాసెస్ చేయాలంటే చేయాల్సిందే. కరెక్ట్. ఒక తరం ఒకసారి ఒక టైం వచ్చినప్పుడు ఆ టైంలో మనం క్లీనప్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చేయాల్సిందే అనే ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఈరోజు మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు ఆగింది ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎవరైనా నియమిస్తారు అనేది. అసలు హరి చేయడానికి అక్కర్లేదు, హరి అక్కర్లేదు. కానీ ఈ టైంలో తీసుకునే నిర్ణయం డెఫినెట్లీ ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీ భవిష్యత్తును ఇంకో 5-10 ఏళ్ల కొరకు నిర్ణయించేది కాదంటారా? 10-15 కూడా కావచ్చు. 15 ఎందుకంటే వీళ్ళందరూ యంగ్, 45-50 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళందరూ. సో వాళ్ళు నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు కూడా ఉంటే కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు రాజస్థాన్ ఎలక్షన్ చూస్తే సాయి గారు, మనం చూసాం ఈ దుష్యంత్ చౌతాలా కూడా వచ్చి పోటీ చేశారు అక్కడి నుంచి. హర్యానాలో వీళ్ళతో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ తోడున్న కోలిషన్ పార్ట్నర్ ఇక్కడ వచ్చి పోటీ చేశాడు, అన్ని సీట్లు ఓడిపోయాడు 17 సీట్లు. సో మీరు అడగొచ్చు ఈ కోయిలేషన్ పార్ట్నర్స్, మీరు చెప్పినట్లు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇట్ కెన్ గో రాంగ్ ఎనీ టైం, అది ఎప్పుడైనా అది బ్యాక్ఫైర్ కావచ్చు. కర్ణాటకలో వీరు బసవరాజ్ బొమ్మని లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు. లాస్ట్ మినిట్ అంటే ఒక 6 నెలల ముందు చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారు? అప్పుడు దాకా ఎందుకు నిద్రపోతున్నారు బీజేపీ వాళ్ళు? రిస్క్ తీసుకోవడానికి ఏంటంటే యదూరప్పని మనం కొంచెం యాంటగనైజ్ చేస్తే ఆయన మన ఓట్లను తీసుకెళ్ళిపోతాడు, దీనికన్నా ముందు పార్టీ పెట్టుకున్నాడు, 10% ఓట్లు తీసుకెళ్ళిపోయాడు, మనం ఓడిపోయాం. సరే ఒకసారి ఓడిపోతారు, నిజంగా కూడా తీసుకెళ్ళిపోయాడు, లింగాయత ఓట్లు పడలేదు. కరెక్ట్. కానీ ఎన్ని రోజులు మీరు యడ్యూరప్ప అని పెట్టుకుంటారు? కరెక్ట్. మీరు కమ్యూనిటీని చూసుకోవాలి. ఆయన రిప్రజెంట్ చేస్తున్న కమ్యూనిటీ నుంచి ఇంకో లీడర్ని పైకి తీసుకొస్తే దాట్ వుడ్ బి ద ఐడియల్స్. ఇప్పుడు ఆయన కొడుకుని తీసుకొచ్చారు పీసీసీ, ఆమె కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ చేశారు ఆయన. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు తప్పు కూడా పట్టలేదు, మీ కొడుకు వచ్చింది కదా అని చెప్పేసి అట్లనే మనం చూస్తాం నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు జ్యోతిరాజ్య సింధియా అని మనం చెప్తుంటాం, మాధవరాజ్ సింధియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ మదర్ అందరూ బీజేపీ నుంచి ఒరిజినల్లీ. కానీ మాధవరావు వాజ్ మోర్ టువర్డ్స్ కాంగ్రెస్, మనకు అందరికి తెలుసు. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేయడం, ఎందుకంటే సాయి గారు ఇప్పుడున్న లీడర్షిప్ మోదీ గారు చూస్తున్నారు. మోదీ గారు కూడా ఈజ్ 70+, కానీ హీఈస్ అపీలింగ్ టు యంగర్ ఆడియన్స్. ఒక 16 సంవత్సరాల అబ్బాయి అని అమ్మాయిని హీఈస్ ఏబుల్ టు రిలేట్ వెరీ వెల్. మన దగ్గర ఉన్న చాలా మటుకు లీడర్స్కి చేయలేకపోతున్నారు. కరెక్ట్. బికాజ్ దే ఆర్ నాట్ క్లూడ్. ఈ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అని చెప్తుంటాం కదా మనం, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు పెద్ద పెద్ద స్పీచ్లు. మీరు 1/2 అవర్ స్పీచ్, 1 గంట సేపు స్పీచ్ ఇస్తే వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళకి చెప్పాల్సింది 30 సెకండ్లో చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే సంగతి. కానీ మన పొలిటీషియన్స్ అది ఇంకా నేర్చుకోలేదు. ఎందుకంటే మళ్ళీ మీరు అడుగుతారు మళ్ళీ ఎందుకు యంగ్ జనరేషన్ అంటే, ఇంకో లాజిక్ ఉంది దానికి. భారతదేశంలో మోదీ గారు చెప్తుంటారు 60% మంది 35 కన్నా తక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అని. ఎవ్రీ ఇయర్ ఈ 18 సంవత్సరాలు కొత్త వాళ్ళు యాడ్ అవుతూనే వస్తున్నారు. వాళ్ళ పాత ఫేస్ చూసి, ఎందుకంటే చాలామంది శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఐ మీన్ సీఎం అయినప్పుడు పుట్టిన వాళ్ళు ఉంటారు ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో సీఎం అయిన రోజు పుట్టిన వాళ్ళు ఈ రోజు ఓటు వేస్తుంటారు. సో ఆయన ఎవరు, ఈయన ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా వాళ్ళు ఆలోచిస్తుంటారు కంటిన్యూస్గా ఆయన మొహం చూసి. సో కొత్త లీడర్ని తీసుకొచ్చినప్పుడు దిస్ ఇస్ ఎ రిఫ్రెషింగ్ ఫేస్. సరే దానికి రిస్క్ ఉంటుంది చాలా మటుకు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఉంటాయి. కానీ ఒక నిర్ణయం బీజేపీ లాంటి ఒక పార్టీలు నిర్ణయం తీసుకోవడం ఒక సింగిల్ ఇండివిజువల్ మీద ఉండదు, అది సోనియా గాంధీ వాళ్ళ పార్టీలో ఉంటుంది. అక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అది వాళ్ళ ఫ్యామిలీ రన్ కంపెనీ, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్నారు, కాదని చెప్తే రేపు ఇంకోని చేసేస్తారు వాళ్ళు. అంతే, దేర్ ఇస్ నో లాజిక్, వాళ్ళ లాజిక్ ఏం లేదు వాళ్ళ దాంట్లో. కానీ బీజేపీకి అది తీసుకోలేరు. ఆ రిస్క్ బీజేపీ దగ్గర ఉన్నప్పుడు డిసిజన్ దానికోసం తీసుకునే ఎంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ట్విట్టర్ మీద వచ్చి ట్రోల్ చేస్తున్నారు, ఏంటి మా చూడండి మా ముఖ్యమంత్రి అయిపోయింది, స్వేరింగ్ అని అయిపోయింది. కానీ ఆయన పాపం ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది, ఒక పోర్ట్ఫోలియో డిసైడ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు ఆలోచించాడు, ఒక పోర్ట్ఫోలియో కూడా ఒక ముఖ్యమంత్రి డిసైడ్ చేయలేకపోతున్నాడు ఆన్ ఇస్ ఇండిపెండెంట్. తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎందుకు తీసుకొచ్చారు? ఇదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్లో. అక్కడి నుంచి వచ్చే సీల్డ్ అన్నాలు ఇక్కడ వచ్చి ఓపెన్ చేస్తున్నారు అంతే. ఈసారి ఢిల్లీలో అనౌన్స్మెంట్ చేస్తారు, యూజువలీ హైదరాబాద్లో అనౌన్స్మెంట్ అవుతుంది. సో బీజేపీకి మీరు అడిగిన ప్రశ్నకి ఈ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మనం పక్కన పెట్టచ్చు యాక్చువల్లీ, అది కూడా
మిజోరాంతో సహా, ఎందుకంటే ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్, అక్కడ ట్రైబల్ ఇష్యూస్ చాలా ఉండే. లాస్ట్ టైం బీజేపీ ఆ ట్రైబల్ ఇష్యూస్ని అసలు అడ్రస్ చేయలేదు, ఈసారి బాగా అడ్రస్ చేశారు. వాళ్ళకున్న స్పెసిఫిక్ స్కీమ్స్ తీసుకొచ్చారు, అదన్నీ అడ్రస్ చేశారు. ఇక్కడ కూడా మన మధ్యప్రదేశ్లో కూడా చూస్తే అందరు చెప్తున్నారు లాడ్లీ స్కీమ్ తీసుకొచ్చారు లాస్ట్ మినిట్లో, దానికోసం బీజేపీ గెలిచారని కాదు. అప్పుడు దాకా బీజేపీ కొంచెం వెనకబడి ఉండే, కానీ బీజేపీ స్టిల్ హ్యాడ్ ద విన్నింగ్ మార్జిన్. కానీ 160 సీట్లు రావడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ బిగ్ ప్లస్ పాయింట్, అదొకటి ఉంది, అది లేదని చెప్పలేము మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.